हेलो अंदर की नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु। ई वारम हाउस नुंची इंको विकेट कास्ता आउट अयिपोयिंदी कदा। मरि एलिमिनेट अय्याक बజ్ ఇంటర్వ్యూలో తన దిల్ కా దట్కనైన శోభా శెట్టి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడన్నమాట। శోభా గేమ్ చాలా బాగా ఆడుతుంది ఆ పిల్ల, కానీ దానికి కొంచెం పిచ్చ ఉంది, దానికి ఒక లెక్క కూడా ఉంటుంది। అసలు అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు। ఆటల్లో ఏదో పూనుకం వచ్చినట్లు ఆడేస్తుంది। నామినేషన్స్ లో అయితే నా భూతో నా భవిష్యత్ ఆ రేంజ్ లో ఫైర్ అయిపోతుంది ఈ పిల్ల। అసలు అప్పుడే ప్రేమగా మాట్లాడుతుంది, అప్పుడే ఇష్టం అంటుంది, అప్పుడే కసుమంటుంది అంటుంటే గీత వచ్చేసి యాడనో శోభ అంటే నీ కూడా క్రష్ ఉండది కదా అని అంటుంటే, అదేం లేదు మేడం మీరు ఊరుకోండి, ఏదో బంధుమిత్రుల బంధం అంతే, మాది ఫ్రెండ్షిప్ అంతే అంటుంటే, మరి ఆ ఫ్రెండ్షిప్ కే టాటూ సైతం వేయించుకోవడానికి రెడీ అయిపోయావా అన్నట్లుగా గీత అడిగిన ప్రశ్నకు అదేదో ఊరికే అన్నానులే మేడం, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేండి అన్నట్లుగా చెప్తాడనమాట। ఇక శోభ గురించి చెప్పాలి అంతే కదా, మంచి పిల్ల, చాలా స్ట్రాంగ్ ప్లేయర్, బాగా ఆడుతుంది, ఫుల్ అగ్రెసివ్ గేమర్ అండి ఆవిడ। అసలు హౌస్ లో ఉంటే ఆ ఎనర్జీనే వేరు, పైగా గొడవలు కూడా ఉంటాయి, ఫుల్ కంటెంట్ ఇచ్చేస్తుంది। నాకు తనకి మధ్యన ఏ ఇష్యూ వచ్చినా సరే వెంటనే రిజాల్వ్ చేసుకోవాలి అనిపిస్తుంది। నాకు ఈ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ పర్సన్ ను కలిశాను అంటే అది శోభనే। చాలా ప్యూర్ సోల్, బయటకి కటుగా కనిపిస్తుంది అంతేగాని లోపల మాత్రం బంగారం అండి ఆ పాప, వెరీ హానెస్ట్ అని నాకు అనిపిస్తుంది అంటుంటే, మరి శోభని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావా ఏంటి తేజ అనేసి గీత అడుగుతుంటే, ఎందుకండి బాబు మేము బాగానే ఉన్నాం కదా, ఊరికే అదంతా ఎందుకులేండి అంటూ బాగానే కవర్ చేసే ప్రయత్నం చేశాడనమాట మన తేజ। ఇంతకీ తేజ ఎలిమినేషన్ కరెక్టేనా, మీ ఒపీనియన్ ని తెలియజేసేయండి। అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే।